మన ప్రోగ్రాంలో అత్యంత ప్రధానమైనది లిక్విడ్ డైట్ అండి. ఈ లిక్విడ్ డైట్లో అసలు ముందు ఎవరికి తీసుకోవాలంటే మార్పుడు ఒబేసిటీ అంటారండి, అంటే బాగా లావు ఉన్నాళ్ళు, బాగా లావు ఉన్నాళ్ళు అంటే ఓ మాదిరిలా ఉండి కొద్దిగా ఉన్నాళ్ళకి అంత అవసరం లేదు, అంటే అవసరం లేదంటే చేస్తే మంచిదే, నష్టమే లేదు. బాగా లావు ఉన్నాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసి తీరాలండి లిక్విడ్ డైట్. లిక్విడ్ డైట్తో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే వీళ్ళకి అంటే టెక్నికల్గా నేను అది వేరే పెద్ద సబ్జెక్ట్ అనుకోండి, బేసికల్గా స్థూలంగా ఏంటంటే ఇన్సులిన్ లెవెల్ మామూలుగా ఉండే వాళ్ళలో కొంచెం తక్కువలో ఉంటే వీళ్ళలో మార్పుడు ఒబేసిటీలో చాలా హై స్థాయిలో ఉంటుందండి. సో దాన్ని కిందకి కంట్రోల్ తీసుకురావాలంటే ఖచ్చితంగా మొదట్లో ఫాస్టింగ్, లిక్విడ్ ఫాస్టింగ్ చేసి తీరాలండి. లిక్విడ్ ఫాస్టింగ్ చేసి తీరాలి. లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఏంటి? లిక్విడ్ ఫాస్టింగ్ అంటే నేను ఈ ప్రోగ్రాంలో మన ప్రోగ్రాంలో 4 పిల్లర్స్ చెప్పానండి. ఆ 4 పిల్లర్స్ ఏంటంటే, మొదటి పిల్లర్ 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ తీసుకోవాలన్నాను. ఫ్యాట్ అంటే మీకు 7 ఆయిల్స్తో వంట చేసుకోవాలని చెప్పాను కదా, వాటిల్లో మొదట 6 అండి. అంటే కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, కంపెనీలలో బటర్ ప్యాకెట్లు అండి. ఇందులో చీజ్ ఉండదండి, గమనించండి, చీజ్ ఉండదండి ఎన్నో. ఈ 6ని ఫ్యాట్ డెఫినేషన్లో మనం తీసుకుంటాం. ఇది ఎట్లా ఇవ్వాలంటే, ఇది మీరు సూప్స్తో కానీ ఇదంతా తీసుకోవచ్చు. 70 నుంచి 100 గ్రాముల వరకు రోజులో మొత్తంలో ఫ్యాట్ ఇవ్వాలి. 2వ పిల్లర్ 3 నిమ్మకాయలు, అది ఉప్పయ్యని పల్చటి నీళ్ళ మజ్జిగ 2 స్పూన్లతో లీటర్ కలిపిన నీళ్ళ మజ్జిగతో తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ వాటర్లో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు, వేడి నీళ్ళు కానీ మీ ఇష్టం, సోడాలో కానీ నిమ్మకాయలండి. 3వది మంచినీళ్ళు అండి, 4 లీటర్ల మంచినీళ్ళు విధిగా తీసుకుని తీరాలి. 4వది ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ మామూలు ప్రోగ్రాంలో తీసుకుంటామండి. ఈ ప్రోగ్రాంలో మీరు ఖచ్చితంగా 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవాలండి, ఉదయం 1, సాయంత్రం 1, 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి. ఈ 4 పిల్లర్లు మినహా ఘన పదార్థం సాలిడ్ అంటే నమిలి తినేది ఏమీ ఇవ్వరండి, కేవలం ద్రవ పదార్థాలు అంటే మటన్ బోన్ సూప్ కానీ, లేదా గ్రీన్ మన వెజ్ సూప్ కానీ, గ్రీన్ టీ కానీ, లేదంటే డికాక్షన్ కాఫీ కానీ, డికాక్షన్ టీ కానీ, వైట్ టీ కానీ, లెమన్ టీ వితౌట్ షుగర్ వితౌట్ హనీ ఇది కానీ, ఇది మాత్రమే తీసుకుంటామండి, ఇది మాత్రమే తీసుకోవాలి. మీరు ఈ ప్రోగ్రామ్ని ఎలా చేస్తారంటే, జస్ట్ మీరు బిగిన్ చేసేటప్పుడు రోజులో ఇప్పుడు మార్నింగ్ బిగిన్ అవుతుంది, ఒక కప్పు మటన్ సూపో లేకపోతే వెజ్ సూపో ఏదో తీసుకోండి, దాంట్లో కొద్దిగా ఫ్యాట్ చేసుకుని ఒక 10 గ్రాములు, అలా మళ్ళీ ఇంకొక 1.5 గంటల 2 గంటలకి ఆకలిస్తుంది, మళ్ళీ ఒక కప్పు దాంట్లో 10 గ్రాములు అలా వేసుకోండి, అట్లా రోజు మొత్తంలో 7 సార్లు తీసుకోండి, రోజు మొత్తం మీద సరిపోతుంది. అలా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసినట్టు అవుతుంది. మీకు ఎప్పుడు కూడా ఆయిల్లో నేను 70-80 గ్రాములు చెప్పానంటే ఒక్కసారి కొబ్బరి నూనెలు తాగేటలను చేయమాకండి, కొంచెం కడుపులో గడబడిగా ఉంటుంది కాబట్టి. మీరు బేసికల్గా ఏం చేస్తారంటే కొద్ది కొద్దిగా అది కూడా వేడి నీళ్ళతో కానీ దీంతో కానీ కలిపి తీసుకుంటే సమంగా అందుతుంది, ఆకలిసిన పిల్లలు తీసుకుంటే ఆ రకంగా అవుతుంది. ఘన పదార్థం ఏమంటుకోవద్దు. ఈ లిక్విడ్ డైట్ని 3 రోజులు కానీ, 5 రోజుల నుంచి 10 రోజులు కానీ, 15 రోజులు 20 రోజులైనా చేయొచ్చండి, ఇంకా ఎక్కువైనా చేయొచ్చు. కాకపోతే ఐడియల్గా బిగినింగ్ మినిమం చేద్దామని కూడా ఒక 5 డేస్ కనీసం చేయండి. 5 డేస్ ఏముండదండి, మీరు కంగారు పడద్దు, లిక్విడ్ డైట్ అంటే ఏదో అవుతుందని. చాలా శక్తిగా ఉంటుందండి, మహా అయితే 2 రోజులు కొద్దిగా ఇబ్బంది పడతారు, 3 రోజుల నుంచి మీకు చాలా బాగుంటుంది. ఆ తర్వాత బాడీ తేలిగ్గా అయిపోతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు, మీకు ఇక్కడ తగ్గే రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు ఆల్మోస్ట్ 800 నుంచి 900 గ్రాములు, 700 నుంచి అంటే కొంతమంది అయితే 500-600 ఉంటుందండి, డిపెండ్స్ ఆన్ పర్సన్, ఎక్కువ తగ్గుతారండి. అంటే మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, ఫ్యాట్ తగ్గటం ఒకళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దండి, అది ఒంటి తీరు. ఇప్పుడు ఒక 150 కిలోలు ఉంటాడు, ఒక రోజు కిలోనర తగ్గచ్చు, ఆ 70 కిలో ఉన్నాడు అలా తగ్గడండి, తగ్గడు వాడు, 1/2 కిలోనే ఎంతోనో తగ్గుతాడు. సో ఒకళ్ళతో కంపేర్ చేసుకోవద్దు, మీ శరీరం తీరు బట్టి ఎంత తగ్గాలో దానికంటే ఎక్కువ తగ్గుతుందండి లిక్విడ్ డైట్లో, మీకు ఏ విధమైన ఇది ఉండదు. నీరసం రాకూడదండి, గుర్తుపెట్టుకోండి, నీరసం వచ్చినప్పుడల్లా ఫ్యాట్ వేసుకుని సూప్ కానీ అది కానీ ఫ్యాట్ డైరెక్ట్ తీసుకోండి. 4 పిల్లలు జాస్తితే చాలు. ఇక్కడ ఒక రూల్ ఉందండి, మీరు ఒక వారం రోజులో 10 రోజులు లేకపోతే 5 రోజులు చేసిన తర్వాత బయటకు వచ్చేసేటప్పుడు ఎలా పడితే అలా బయటకు రావడానికి వీల్లేదండి, దీనికి ఒక ప్రాసెస్ ఉంది. మీరు ఖచ్చితంగా లిక్విడ్ ఫాస్టింగ్ ఇవాళ బ్రేక్ చేద్దాం అనుకున్నారు, ఇప్పుడు రేపొద్దున మీరు దాని బ్రేకింగ్ మీరు ఎలా చేయాలంటే, ఖచ్చితంగా నట్స్ తీసుకుని బ్రేక్ చేయాలండి, వాల్నట్ కానీ, బాదం కానీ, పిస్తా కానీ. నిరాహార దీక్షప్పుడు నిమ్మకాయ ఇస్తారు కానీ కూల్ డ్రింక్ ఇవ్వరు కదా, అలా దానికి ప్రొసీజర్ ఎలా ఉందో ఇది కూడా అంతేనండి, కేవలం నట్స్ ద్వారా బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన తర్వాత 1 గంటకి మీకు నచ్చిన వెజిటబుల్ కర్రీ వండండి, ఆ తర్వాత 1 గంటకి మీకు నచ్చిన నాన్ వెజ్ కర్రీ తిన్నా పర్లేదు, నో ప్రాబ్లం. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కోడిగుడ్డుతో కానీ 8తో కానీ బ్రేక్ చేయొద్దండి, రూల్ ఇది అదే అండి. మీరు చేయండి, చేసి బయటకు వచ్చేసిన తర్వాత 1 మీల్ కానీ 2 మీల్ కానీ మీ కంఫర్టబుల్ ప్రకారం రండి. కావాలంటే మీరు బాగా లావు ఉన్నారు, 4 రోజులు ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ లిక్విడ్ ఫాస్టింగ్ వచ్చేయండి, మళ్ళీ 1 వారం రోజులు సెట్ చేయండి, అలా మళ్ళీ 4-5 రోజులు మామూలు ప్రోగ్రామ్. ఈ రకంగా లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇంకెక్కువ రోజులు చేసినా పర్లేదు, అన్నిటికీ ఇదే జాగ్రత్త తీసుకోవాలండి. లిక్విడ్ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు పొరపాటు కూడా
పళ్ళతో కొరికైతే చిన్న ముక్క కూడా తిన